హాయ్ ఫ్రెండ్స్, మీలో చాలామంది దగ్గర చాలా టాలెంట్ ఉంటుంది. అంటే మీరు చాలామంది యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉంటారు. కొందరు కామెడీ సీన్స్ చేస్తూ ఫేమస్ అవుతూ ఉంటారు, కొందరు డ్యాన్స్లు, కొందరు సాంగ్స్ పాడుతూ, అలాగే మరికొందరు షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ, మరికొందరు కామెడీ సీన్స్ చేస్తూ, కొందరు వంటలు చేస్తూ కూడా ఫేమస్ అవుతూ ఉంటారు, నెలకు లక్షల్లో సంపాదిస్తూ ఉంటారు. అలాగే మీరు కూడా ఖాళీ సమయాన్ని యూజ్ చేసుకుని యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ మీరు కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. మరి ఇది కూడా చాలా సింపుల్ అన్నమాట. మీరు యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉంటారు, కానీ మీరు ఎప్పుడైనా మేము కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇలా ఖాళీ సమయంలో డబ్బు సంపాదించవచ్చు అని ఆలోచించారా? ఎవరైతే ఇంట్లో ఖాళీగా ఉంటారో అమ్మాయిలు, వాళ్ళ హస్బెండ్స్ ఆఫీస్కి వెళ్ళిపోయినప్పుడు ఖాళీగా ఇంట్లో తోచకుండా ఖాళీగా ఉన్నప్పుడు టీవీ చూసుకుంటూ టైం పాస్ చేస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళందరూ కూడా ఇలా ఖాళీగా ఉన్నప్పుడు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి అందులో మీకున్న టాలెంట్ని యూజ్ చేసుకొని డబ్బులైతే ఎర్న్ చేసుకోవచ్చు అన్నమాట. మీకు వచ్చిన వంటలు కానీ, లేదా మిషన్ కుట్టడం, లేదా ట్యూషన్ చెప్పే క్లాసులు కానీ, లేదా కామెడీ సీన్స్, లేదా ఏదైనా ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ గురించి కానీ, లేదా ఏదైనా న్యూస్ కానీ, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి కానీ, ఇలాంటివి ఏదైనా చెప్పవచ్చు. అమ్మాయిలైనా అబ్బాయి అయినా సరే ఇలా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఖాళీ ఉన్న సమయంలో అప్లోడ్ చేస్తూ మనీ అయితే ఎర్న్ చేయవచ్చు. దీనికోసం మీరు ఎటువంటి మనీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అది కూడా చాలా సింపుల్గా, దీనికి కూడా మీకు కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ అవసరం లేదు. మీరు కేవలం మీ మొబైల్ నుంచే అప్లోడ్ చేయవచ్చు, మీ మొబైల్ నుంచే మనీ కూడా ఎర్న్ చేయవచ్చు అన్నమాట. సో అవంతా కూడా ఎలా చేయాలి, ఏంటి అనే విషయాలు మీకు అస్సలు తెలియకపోయినా కూడా పర్వాలేదు, నేను ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను ఫ్రెండ్స్. అలాగే బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మీకు యూట్యూబ్ గురించి కంప్లీట్గా, ఎస్ఈఓ కూడా కంప్లీట్గా చెప్తాను ఫ్రెండ్స్. అంటే ఒక యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, తర్వాత దానికి లోగో ఎలా పెట్టాలి, తర్వాత ఛానల్ ఆర్ట్ ఎలా డిజైన్ చేయాలి, డిస్క్రిప్షన్ ఎలా రాయాలి, ప్లేలిస్ట్ ఎలా క్రియేట్ చేయాలి, తర్వాత వీడియో ఎలా ఎడిట్ చేయాలి, వీడియో ఎలా అప్లోడ్ చేయాలి, దానికి డిస్క్రిప్షన్, ట్యాగ్, అలాగే టైటిల్ అనేది ఎలా ఇవ్వాలి, తర్వాత ఎండ్ స్క్రీన్స్ ఎలా ఇవ్వాలి, ఐకార్డ్స్ ఎలా ఇవ్వాలి, మరి ఇవన్నీ ఏంటి అనే విషయాలు కూడా మీరు కంగారు పడకుండా నేను క్లియర్గా అన్నీ కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు వ్యూస్ ఎక్కువగా రావాలన్నా త్వరగా ఏం చేయాలి, త్వరగా వ్యూస్ ఎలా తెప్పించుకోవాలి అనే విషయాలు కూడా చెప్తాను. సో జస్ట్ వీడియో తీసి అప్లోడ్ చేసేస్తే మీకు వ్యూస్ అయితే రావు, దానికి చాలా ఎస్ఈఓ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే దానికి సంబంధించిన కొన్ని ట్యాగ్ లైన్స్ అనేది పెట్టాల్సి ఉంటుంది. అది కూడా చాలా సింపుల్ అన్నమాట. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు కనుక అర్థమైతే మన రాబోయే వీడియోస్ కూడా మీరు కంప్లీట్గా చూడొచ్చు, లేదనుకుంటే ఈ వీడియోతోనే మీరు యాడ్ చేసుకోండి. సో ఈ ఒక్క వీడియో చూడడం వల్ల మీ టైం వేస్ట్ అయితే అవ్వదు, మీరు కూడా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి మనీ ఎర్న్ చేయాలని ఒక నమ్మకం, అలాగే ఒక ఆశ కూడా కలుగుతుంది. సో మీరు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ముందుగా మీరు మొబైల్లో జీమెయిల్ అనేది క్రియేట్ చేసుకుని ఉండాలి. మీరు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే జీమెయిల్ ఉంటుంది, లేకపోయినా కూడా పర్వాలేదు, ఒకసారి నేను అక్కడి నుంచి చెప్తాను. సో జీమెయిల్ ఉంటే మొదటి స్టెప్ అయితే మీరు స్కిప్ చేసేవచ్చు అనమాట. సో ముందుగా మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకుని ఇక్కడ gmail.com అనేది టైప్ చేయాల్సి ఉంటుంది. మీకు ఆల్రెడీ జీమెయిల్ ఉన్నట్లయితే ఈ స్టెప్ అవసరం లేదు. సో ఎవరికైతే ఇంకా జీమెయిల్ ఏదో కొత్త మొబైల్ అయితే కొనుక్కున్నారో మరి వాళ్ళైతే ఇక్కడ నుంచి అయితే చూడండి. తర్వాత ఇక్కడ పైన యారో కానీ 3 dots కానీ ఉంటాయి, దానిపైన క్లిక్ చేసిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూడండి డెస్క్టాప్ సైట్ ఉంటుంది, ఇక్కడ బాక్స్లో టిక్ పెట్టాలన్నమాట. సో ఇలా టిక్ పెట్టగా ఏమవుతుందంటే మనకి మొబైల్లో కూడా డెస్క్టాప్ లాగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ పైన చూడండి క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంది, దానిపైన అయితే మనం క్లిక్ చేయాలి. ఇప్పుడు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అలాగే యూజర్ నేమ్, పాస్వర్డ్, అలాగే కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చి నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది మీరు ఛానల్ నేమ్ ఏం పెట్టాలనుకుంటున్నారో ఆ పేర్లు అయితే ఇచ్చేయండి. నేను ఎగ్జాంపుల్గా తెలుగు ట్రిక్స్ అని ఇస్తున్నాను. మీరు మీ పేరు అది సపోజ్ సంధ్య అనుకోండి, సంధ్య, కిచెన్ అనుకో, ఇప్పుడు వంటల గురించి అయితే కిచెన్ అని, కామెడీ అయితే కామెడీ ఛానల్ అని, ఇలా మీకు నచ్చిన పేరు ఏదో ఒకటి పెట్టుకోండి. తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ అనేది జీమెయిల్కి ఏదో ఒకటి ఇచ్చుకోవాలి. మరి ఇక్కడ మీ పేరు ఇచ్చుకోండి కంప్లీట్గా. ఇక్కడ నేనైతే ఎగ్జాంపుల్ కోసం ఏదో ఒకటి ఇచ్చేస్తున్నాను, తెలుగు ట్రిక్స్ రాజా అని చెప్పి @gmail.com అని ఇచ్చాను. ఇక్కడ మీరు మీ ఈమెయిల్ కోసం మీ ఇంటి పేరు అలాగే మీ పేరు కంప్లీట్గా ఇచ్చుకోండి, ప్రాబ్లం లేదు. తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అనేది మీకు పర్సనల్గా ఉండడానికి పెట్టుకోండి. పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎవరికి చూపించకూడదు, ఎవరికి చెప్పకూడదు. సో మీ పర్సనల్గా పాస్వర్డ్ అనేది మీరు గుర్తుపెట్టుకునేలాగా పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి. పైన ఏ పాస్వర్డ్ అయితే పెట్టారో కిందన కూడా అదే పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కన్ఫర్మ్ పాస్వర్డ్ సేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ పై అయితే మీరు క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకి జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేస్తే మీ మొబైల్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. మరి ఆ వచ్చిన ఓటీపీని నెక్స్ట్ స్టెప్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ నేను ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి వచ్చిన ఓటీపీని ఇప్పుడు ఇక్కడ మనం ఎంటర్ చేసి వెరిఫైపై క్లిక్ చేయాలి. మరి నాకు ఓటీపీ అయితే వచ్చింది, మరి నేను ఓటీపీని ఎంటర్ చేస్తున్నాను.
ఓకే వెరిఫై పై ఇక్కడ మనం క్లిక్ చేసేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ రికవరీ ఇమెయిల్ అడ్రస్ అడుగుతుంది. ఎప్పుడైనా మీరు పాస్వర్డ్ కనుక మర్చిపోయినట్లయితే మళ్ళీ ఆ పాస్వర్డ్ని ఫర్గట్ చేయడానికి ఇక్కడ ఈమెయిల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. రికవరీ ఇమెయిల్ అది కన్ఫర్మ్గా ఇవ్వండి, ఎందుకంటే ఎప్పుడైనా పాస్వర్డ్ మర్చిపోతే రీసెట్ చేయడానికి అది మీకు ఉపయోగపడుతుంది. తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేయండి, తర్వాత మీ జెండర్ సెలెక్ట్ చేయండి, తర్వాత ఇక్కడ నెక్స్ట్ పై క్లిక్ చేసేయండి. తర్వాత అక్కడ ఎస్ ఐఎంఇన్ ఉంది కదా, మరి దానిపైన అయితే క్లిక్ చేసేయండి, మీకు జీమెయిల్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకే ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏముంటే ఐ అగ్రీపై క్లిక్ చేసేస్తే టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ అయిపోతాము. ఓకే ఫ్రెండ్స్ మనకి అగ్రీ అయిపోయింది, మనం ఇప్పుడు మెయిల్ అనేది ఓపెన్ అయిపోయింది. ఓకే ఇప్పుడు మనకి మెయిల్ క్రియేట్ అయిపోయింది కదా, నెక్స్ట్ మనం ఏం చేయాలంటే యూట్యూబ్ అనేది క్రియేట్ చేయాలి. సో యూట్యూబ్లో అకౌంట్ క్రియేట్ చేయడానికి మరలా మనం క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఒక సెటప్ అనేది సెట్ చేయాలి, యాప్ మేనేజ్మెంట్పై క్లిక్ చేయాలి. చూడండి ఇక్కడ యాప్ మేనేజ్మెంట్ అని ఉంటుంది, దానిపైన అయితే క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేయకపోయినా ప్రాబ్లం లేదు, కొందరికి ప్రాబ్లం వస్తుంటుంది అలాంటి వారికి సెట్ అవ్వడానికి. ఇక్కడ బ్రౌజర్ అనేది కదా, డిఫాల్ట్ యాప్ అనేది బ్రౌజర్ అనేది ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ని సెలెక్ట్ చేసుకుని ఉంచుకుంటే మీకు నెక్స్ట్ టైం ప్రాబ్లం రాకుండా ఉంటుంది, సింపుల్గా ఓపెన్ అవ్వడానికి అంతే, ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఓకే ఫ్రెండ్స్ అలా అయిపోయిన తర్వాత ఇక్కడ పైన క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత పైన youtube.com అని క్లిక్ చేయాలి. ఇక్కడ youtube.com అని ఓపెన్ చేసి వెబ్సైట్లోకి వెళ్ళిపోవాలి. ఓకే ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మరలా ఇక్కడ రైట్ సైడ్ పైన ఉంది కదా 3 డాట్స్, దానిపైన క్లిక్ చేసి మరలా డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది, దానిపైన మరలా క్లిక్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. చూడండి ఇక్కడ నేను 3 డాట్స్ పై క్లిక్ చేశాను, మరలా ఇక్కడ చూడండి కిందన డెస్క్టాప్ సైట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయగానే ఇది మనకి డెస్క్టాప్ లాగా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కొంచెం జూమ్ చేసి పైన చూసినట్టయితే రైట్ సైడ్ మనకి టీ అని కనిపిస్తుంది చూసారు కదా. మరి నేను ఛానల్ నేము తెలుగు ట్రిక్స్ అని ఇచ్చింది కదా, సో అందులో ఇనిషియల్ మొదటి పేరు మొదటి అక్షరం టీ కాబట్టి టీ అని కనిపిస్తుంది, అలా మీ పేరు కూడా వస్తుంది అనమాట. ఓకే ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఏ ఛానల్ ఉంది, దానిపైన మనం క్లిక్ చేయాలి. క్రియేట్ ఏ ఛానల్పై క్లిక్ చేసిన తర్వాత కొంచెం ఇది చూడండి గెట్ స్టార్టెడ్పై క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే మనకు కనిపిస్తాయి, యూజ్ యువర్ నేమ్ అని చెప్పి ఒకటి, లేదంటే మీకు నచ్చిన నేమ్. ఇక్కడ మన నేమ్ అంటే మన పేరు ఇచ్చాం కదా ఇక్కడ తెలుగు ట్రిక్స్ అని, ఒకవేళ అక్కడ మీరు మీ పేరు ఇచ్చుకున్నట్టయితే అది సెలెక్ట్ చేసుకోండి. అది వద్దు అనుకుంటే మీకు నచ్చిన కొత్త నేమ్ ఇచ్చుకోవాలనుకుంటే ఇక్కడ యూజే కస్టమ్ నేమ్ అని ఉంది, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ రెండింటిలో మీరు ఏది క్రియేట్ చేసుకున్నా ప్రాబ్లం అయితే లేదు. సో అదే నేమ్ ఇచ్చేస్తున్నాను నేనైతే, ఇక్కడ మీరు మార్చుకోవాలనుకుంటే ఈ సెకండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఓకే ఇక్కడ మనం అప్లోడ్ అయ్యే పిక్చర్ అంటే ప్రొఫైల్ పిక్చర్, మీరు ఏదైనా ఛానల్ చూసినప్పుడు లోగోలా కనిపిస్తుంటుంది కదా, మరి అలాంటి ఇక్కడ టీ అని కనిపిస్తుంది కదా, అక్కడ మీ ఏదో ఒకటి లోగో అనేది క్రియేట్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ కింద డిస్క్రిప్షన్ అడుగుతుంది, ఛానల్ డిస్క్రిప్షన్, అక్కడ ఛానల్కి సంబంధించిన డిస్క్రిప్షన్ అంటే మీ ఛానల్ దేని గురించి, వంటల గురించా, మూవీస్ గురించా, కామెడీస్ గురించా, లేదంటే సాఫ్ట్వేర్ గురించి చెప్పడం గురించి, ఏదైనా క్లాసులా, అలాంటి దాని గురించి ఏంటి మ్యాటర్ అనేది ఇక్కడ మీరు మీ ఛానల్ గురించి కొంచెం ఏదో ఒకటి టైప్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. లేదంటే న్యూస్ అప్డేట్ చేస్తూ ఉంటారా, జాబ్స్ గురించి చెప్తూ ఉంటారా, లేదా వీడియో ఎడిటింగ్ గురించి చెప్తూ ఉంటారా, ఇలా మీరు ఏదైతే అది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత కిందన మై వెబ్సైట్ ఉంది, అక్కడ మీరు మీ వెబ్సైట్ ఏదైనా ఉంటే వెబ్సైట్ అయితే ఇచ్చుకోవచ్చు. ఓకే ఇక్కడ నేనైతే యూట్యూబ్ గురించి ఇప్పుడు చెప్తున్నాను కాబట్టి యూట్యూబ్ ఎస్ఈఓ ఏదో ఒకటి టెక్నికల్ అని ఏదో ఒకటి ఇచ్చేస్తాను. ఇది జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మాత్రం ఇస్తాను, మీరైతే కొంచెం క్లియర్గా రాసుకోండి మీరు దేని గురించి, మీరు ఏంటి అనేది క్లియర్గా. తర్వాత ఇక్కడ ఇమేజ్ చూసారు కదా, అప్లోడ్ పిక్చర్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీ ప్రొఫైల్ పిక్చర్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అక్కడ చాలామంది మీ ఫోటో కూడా పెట్టుకోవచ్చు, లేదంటే మీరు ఏదైనా ఇమేజ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇమేజ్ కావాలనుకుంటే మీరు ముందుగా ప్లేస్టోర్లోకి వెళ్ళిపోవాలి. ప్లేస్టోర్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఒక అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేయాలని ఉంటుంది. సో ప్లేస్టోర్ ఓపెన్ చేసుకున్న తర్వాత పిక్సార్ట్ అని ఉంటుంది, దాన్ని అయితే ఇన్స్టాల్ చేసేయండి. పిక్సార్ట్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఆ యాప్ని అయితే ఒకసారి ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు కిందన ప్లస్ అని కనిపిస్తుంది చూడండి, ఈ ప్లస్ పై క్లిక్ చేయాలి. ఈ ప్లస్ పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పర్మిషన్స్ ఏమైనా అడిగితే అలౌ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేసుకున్న తర్వాత కింద కలర్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటుంది చూడండి, ఇక్కడ మీరు మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేస్తాను, ఏదో ఒకటి ఎగ్జాంపుల్గా దీన్ని సెలెక్ట్ చేస్తాను చూడండి. మరి దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది బ్యాక్గ్రౌండ్ అవుతుంది, ఇక్కడ ఇలా యాడ్ అయితే వస్తుంది. సో ప్రాబ్లం లేదు, పైన క్లోజ్ చేసేయండి ఈ యాడ్ని. ఈ యాడ్ని క్లోజ్ చేసేస్తే సరిపోతుంది, ట్రైల్ అది మీరు యాక్టివేట్ చేయొద్దు. ఇక్కడ ఇంటిపై క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోయి మనకి బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ కొంచెం కింద చూడండి చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి, ఇలా కొంచెం లెఫ్ట్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ టెక్స్ట్ అని ఉంది చూడండి, టెక్స్ట్ టీ అని, దానిపైన క్లిక్ చేస్తే మీరు మీ కీబోర్డ్ ఓపెన్ అవుతుంది. మీరు నేను తెలుగు ట్రిక్స్ అని ఇచ్చాను కాబట్టి మొదటి అక్షరం తెలుగులో టీ ఇచ్చాను, అలా మీరు కూడా మీకు నచ్చిన మీ ఛానల్ నేమ్లో ఇచ్చుకోండి, మీకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మనకు కావాల్సిన సైజు పెంచుకొని తర్వాత దీన్ని మోడల్ కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇక్కడ డిజైన్స్ ఉంటాయి, మనకి ఏ విధంగా కావాలో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఒక ఐడియా ఉంటుంది కదా మీ ఛానల్ లోగో ఈ విధంగా కనిపించాలని, ఆ విధంగా ఇక్కడ చాలా రకాలు అయితే ఉంటాయి, మీకు నచ్చింది అయితే సెలెక్ట్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. చూడండి నాకు
ఓకే, ఏదో ఒకటి సెలెక్ట్ చేసేస్తాను చూడండి. ఓకే, నాకు ఇది ఓకే అనిపిస్తుంది, దీన్ని ఓకే చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, కొంచెం సైజు మార్చాను. మార్చిన తర్వాత మనకు కావాల్సిన దగ్గర పెట్టేసి ఇక్కడ రైట్ ఇచ్చాను. మరలా ఇప్పుడు ఇంకొక లెటర్ పెట్టుకోవాలనుకుంటున్నాను. మీరు ఒకటే పెట్టుకోవచ్చు, రెండు అని పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. లేదంటే మొత్తం మీ పేరు కూడా పెట్టుకోవచ్చు అనమాట. సెకండ్ లెటర్ కూడా తెలుగు ట్రిక్స్ టీ కాబట్టి టీ ఇచ్చాను. దాన్ని కొంచెం జూమ్ చేసి ఇక్కడ పెట్టుకున్నాను. దాన్ని ఇప్పుడు కొంచెం మారుస్తాను, సేమ్ స్టైల్ కూడా. మీకు నచ్చినట్టు మీరు డిజైన్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు ఎలా నచ్చిందో అది మీ ఇష్టం కాబట్టి. మీరు లెటర్స్ పెట్టి లేదంటే మీరు ఇమేజ్ అయినా పెట్టుకోవచ్చు మీకు నచ్చినట్టుగా. సో నేనైతే దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. అంటే బౌండరీ ఏం కాదు, జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మాత్రమే దీన్ని అయితే చేసి చూపిస్తున్నాను, మీరు కూడా చూడండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇది ఓకే అనుకుంటే మనం ఇప్పుడు దీన్ని క్రాప్ చేసుకోవాల్సి ఉంటుంది ఇమేజ్ని. ఒకసారి ఇక్కడ టూల్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ షేప్ క్రాప్ అని చూసారు కదా, మరి దానిపైన క్లిక్ చేస్తే మీరు కావాల్సిన షేప్లో అయితే క్రాప్ చేసుకోవచ్చు. నేను సర్కిల్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఈ విధంగా సైజ్ పెట్టుకున్నాను. ఇప్పుడు దాన్ని నేను కట్ చేయాలనుకుంటున్నాను, పైన టిక్ పెట్టేస్తే ఇక్కడ ఈ యారో క్లిక్ చేయగానే అది ఆటోమేటిక్గా క్రాప్ అయిపోతుంది. ఓన్లీ మిడిల్లో ఉన్నది మాత్రం మనకి సేవ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి మిడిల్లో ఉన్న లోగో అయితే సేవ్ అయిపోతుంది. ఇప్పుడు టిక్ పెట్టేస్తాను. యాడ్ వచ్చింది మరలా నేను క్లోజ్ చేస్తాను. ఇప్పుడు గ్యాలరీపై క్లిక్ చేయగానే మనకి గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. ఓకే, చూసారు కదా మనకి గ్యాలరీలో ఇప్పుడు ఈ లోగో అయితే సేవ్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మరలా ఇక్కడికి వచ్చి ఇక్కడ అప్లోడ్ పిక్చర్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మనం పిక్చర్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. ఎలాపై క్లిక్ చేసి చూడండి, ఇక్కడ మనకి లోగో వచ్చింది. సో దానిపై క్లిక్ చేయగానే అక్కడ అప్లోడ్ అయిపోయింది. చూసారు కదా, ఈ విధంగా అప్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ సేవ్ అని ఉంది కదా, సేవ్ అండ్ కంటిన్యూ, దానిపైన అయితే మనం క్లిక్ చేసేయాలి. ఓకే, మనకి ఇప్పుడు ఇది సేవ్ అయిపోయింది, మనకి ఛానల్ కూడా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఎవరైనా ఓపెన్ చేస్తే మన ఛానల్ ఇక్కడ ఈ లోగో అయితే కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ మనం మరలా సేమ్ ఇక్కడ టీ అని ఉంది కదా మన ఛానల్ది, దానిపైన అయితే మనం క్లిక్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, మనకి ఈ ఛానల్ పైన దీనిపైన మనం క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఎవరి ఛానల్ అని చెప్పి కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఎవరి ఛానల్పై క్లిక్ చేయాలి. ఎవరి ఛానల్పై క్లిక్ చేసి కొంచెం జూమ్ అవుట్ చేసుకుంటే ఇక్కడ చూడండి కస్టమైజ్ ఛానల్ ఉంది కదా, మరి దానిపైన మనం క్లిక్ చేయాలి. ఈ కస్టమైజ్ ఛానల్పై క్లిక్ చేయగానే మనకి ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ త్రీ లైన్స్పై క్లిక్ చేసి త్రీ డాట్స్పై ఇక్కడ డెస్క్టాప్ సైట్ని టిక్ పెట్టాలి. టిక్ పెడితే డెస్క్టాప్ వ్యూలో మనకి ఓపెన్ అవుతుంది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి మన ఛానల్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఛానల్ కస్టమైజేషన్ అని చెప్పి మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు మొత్తం ఎడిట్ చేసుకోవచ్చు, లేఅవుట్, బేసిక్ ఇన్ఫర్మేషన్ కానీ, ఇప్పటివరకు మనం ఇచ్చాం కదా డిస్క్రిప్షన్ కానీ, ఇలాంటివన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. లోగో కూడా అన్నీ కూడా ఇక్కడైతే మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, బ్రాండింగ్లోకి వెళ్తే ఇక్కడ మనకి ప్రొఫైల్ పిక్చర్ ఒకటి కనిపిస్తుంది, ఆల్రెడీ మనం పెట్టింది. కావాలనుకుంటే అక్కడ చేంజ్ పై క్లిక్ చేసి చేంజ్ చేసుకోవచ్చు. రిమూవ్ పై క్లిక్ చేస్తే రిమూవ్ అయిపోతుంది. తర్వాత కింద చూడండి బ్యానర్ ఇమేజ్ ఉంది, బ్యానర్ ఇమేజ్ కూడా మనం అప్లోడ్ పై క్లిక్ చేసి అప్లోడ్ చేసుకోవచ్చు. అయితే మనం బ్యానర్ ఇమేజ్ అనేది చూడండి ఇక్కడ సైజ్ చూపిస్తుంది 2048 అని చెప్పి ×1152 pixels ఉండేలాగా. సో దాన్ని మనం సింపుల్గా డిజైన్ చేయడానికి దానికోసం కూడా క్యాన్వా అని ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది. దాన్ని మళ్ళీ ప్లేస్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే కింద వీడియో వాటర్ మార్క్ ఉంది, కింద వీడియో ప్లే అవుతున్నప్పుడు రైట్ సైడ్ కిందలో మనకి వీడియో వాటర్ మార్క్ అయితే ప్లే అవ్వాలనుకుంటే దాన్ని కూడా క్లిక్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకి ఈ బ్యానర్ ఇమేజ్ కావాలనుకుంటే ఇక్కడ అప్లోడ్ పై క్లిక్ చేసి అప్లోడ్ చేయాలి. సో ఇప్పుడు బ్యానర్ ఇమేజ్ అనేది మనం డిజైన్ చేయాలనుకుంటే క్యాన్వా అప్లికేషన్ ఉండాలి కాబట్టి ఇప్పుడు నేను ప్లేస్టోర్ ఓపెన్ చేసి క్యాన్వా అని టైప్ చేస్తాను. చూడండి, క్యాన్వా గ్రాఫిక్ డిజైన్ క్లిక్ చేయగానే ఇది యాప్, ఇది నేను ఇన్స్టాల్పై క్లిక్ చేస్తే మనకి ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇది ఒక 30 MB ఉంది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ కంటిన్యూ విత్ ఫేస్బుక్ కానీ, గూగుల్ కానీ, లేదంటే ఈమెయిల్ కూడా ఇచ్చుకొని అయితే మనం లాగిన్ అయిపోవచ్చు. ఇక్కడ నేనైతే కంటిన్యూ విత్ గూగుల్పై క్లిక్ చేస్తాను. కంటిన్యూ విత్ గూగుల్పై క్లిక్ చేయగానే గూగుల్తో మనకి లాగిన్ అయిపోతుంది ఈ విధంగా. ఓకే, మరి లాగిన్ అయిన తర్వాత మీరు ఇక్కడ ఈజీగా మీకు కావాల్సిన సైజులో అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ పైన చూడండి సెర్చ్ బార్ ఉంది, మరి అక్కడ క్లిక్ చేసి జస్ట్ మీరు యూట్యూబ్ అని టైప్ చేయండి సరిపోతుంది. ఆటోమేటిక్గా అక్కడ వచ్చేసింది. చూడండి చూడండి, యూట్యూబ్ ఛానల్ ఆర్డర్ వచ్చింది. దానిపైన మనం క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చాలా రకాల టెంప్లెట్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మీరు ఏ మోడల్లో మీ బ్యానర్ ఆర్ట్ ఉండాలనుకుంటున్నారో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సపోజ్గా చూడండి, నాకు ఇది నచ్చింది అనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ మీరు చాలా ఉంటాయి, మీకు నచ్చినట్టయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూడండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఉంది కదా, ఇది నాకు నచ్చింది. సో దీని అయితే నేను క్లిక్ చేసుకుంటాను. అంటే ఇక్కడ మీరు సబ్స్క్రైబ్ అనే పెట్టడం లేదు, అక్కడ మీ ఛానల్ పేరు లేదంటే మీరు దేని గురించి పెట్టాలనుకున్న వీడియోస్, కామెడీస్ అను మీకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న
వాటిలో పేర్లు మార్చుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు, అన్నీ కూడా మీ ఇష్టం అనమాట. ఇక్కడ దేనిపైన అయితే టచ్ చేస్తామో అది సెలెక్ట్ అవుతుంది. మళ్ళీ ఇంకోసారి టచ్ చేయగానే అది మనకి ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. అంటే డబుల్ క్లిక్ చేయగానే మనకి ఎడిట్గా అవుతుంది, అంటే మనకి కీబోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూడండి బోల్డ్ ఇటాలిక్ ఫాంట్స్ అన్నీ మార్చుకోవచ్చు, సైజు అన్నీ కూడా కింద స్పేసింగ్ కానీ అన్నీ కూడా ఎడిట్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా. ఓకే, ఇక్కడ మనం క్లిక్ చేసి ఇక్కడ మనం కావాలనుకుంటే ఈ ఛానల్ నేమ్ ఏదైనా మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరైతే మీకు నచ్చింది ఇచ్చుకోండి. మరి ఇక్కడ నేనైతే ఏదో ఒకటి ఇచ్చేస్తున్నాను, ఇక్కడ తెలుగు ట్రిక్స్ అయితే ఇచ్చేస్తున్నాను. ఓకే, ఇక్కడ కూడా మీరైతే మీకు నచ్చినట్టు ఇచ్చుకోవచ్చు, లేదంటే దాన్ని మీరు డిలీట్ కూడా చేసుకోవచ్చు. అవసరం లేదు వద్దు అనుకుంటే నేనైతే ఇక్కడ లెర్న్ ఇన్ తెలుగు అని చెప్పి ఇచ్చాను. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మాత్రమే కాబట్టి ఏదో ఒకటి, లేదంటే మీరైతే మాత్రం నీట్గా డిజైన్ చేసుకోండి. తర్వాత ఇక్కడ రైట్ సైడ్ పైన ఉంది కదా, అది అప్ యారోపై క్లిక్ చేసేయండి. క్లిక్ చేసేస్తే మీకు ఈ విధంగా సేవ్ యాజ్ అని, సేవ్ యాజ్ ఇమేజ్ అని వస్తుంది. మీరైతే సేవ్ చేసుకోండి, లేదు అనుకుంటే మళ్ళీ ఇక్కడ డౌన్లోడ్ ఉంటుంది పైన, దాన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీరైతే సేవ్ చేసుకోవచ్చు. మనకైతే సేవ్ అయిపోయింది, ఇక్కడ ఇది చేయవలసిన అవసరం లేదు. క్యాన్సిల్ క్లిక్ చేసేసి ఇది కూడా అవసరం లేదు. ఓకే, మనకైతే చూడండి సేవ్ అయిపోయింది. ఒకసారి గ్యాలరీలోకి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, కావాలనుకుంటే సేవ్ అయింది లేదు. చూడండి నేను గ్యాలరీ అయితే ఓపెన్ చేశాను, చూడండి మనకి గ్యాలరీలో సేవ్ అయింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇందులోకి వచ్చి అప్లోడ్పై క్లిక్ చేసేసి నేనైతే ఆ ఫైల్ ఎక్కడ ఉందో ఫోన్లో దాన్ని సెలెక్ట్ చేసేస్తే మనకి అప్లోడ్ అయితే అయిపోతుంది. ఇక్కడ డన్పై క్లిక్ చేయగానే మనకి అప్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం లోగోని అలాగే బ్యాన్ రాట్ని అయితే అప్లోడ్ చేసేవచ్చు. అలాగే ఇక్కడ బేసిక్ ఇన్ఫోపై క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఛానల్ డిస్క్రిప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు మరలా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఛానల్ డిస్క్రిప్షన్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీ వెబ్సైట్లు ఏమైనా ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అలాగే మీ ఫేస్బుక్ లింక్ కానీ, మీ ట్విట్టర్ లింక్ కానీ, లేదంటే మీకు ఇన్స్టాగ్రామ్ లింక్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా ఇక్కడ మీరైతే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే వెబ్సైట్ అని ఇచ్చేస్తాను. వెబ్సైట్ అని ఇచ్చేసి నేను వెబ్సైట్ నుంచి నాకున్న వెబ్సైట్ తెలుగు ట్రిక్స్ .com ఉంది, మరి దాన్ని అయితే ఇక్కడ నేను ఎంటర్ చేస్తాను. అలాగే మీరు కూడా మీకు ఏమైనా వెబ్సైట్ ఉంటే ఇవ్వచ్చు, లేదంటే మీ ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ ఏదంటే అది ఇచ్చుకోవచ్చు, లేదంటే లేదు ప్రాబ్లమే లేదు. ఇంకా మీకు ఎక్స్ట్రా చాలా ఉంటే ఇక్కడ యాడ్ లింక్ పై క్లిక్ చేసి అలా మీరు 2-3 ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీరు బ్యానర్ లింక్ ఏది కావాలి బ్యానర్లు అని చెప్పి దాన్ని సెలెక్ట్ చేసుకోండి, ఫస్ట్ దశ అని. తర్వాత ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ కూడా ఇవ్వండి, కాంటాక్ట్ అంటే ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఏదైనా డౌట్స్ కోసం కానీ అక్కడ మీరు కాంటాక్ట్ ఈమెయిల్ ఇస్తే వాళ్ళు మీకు మెయిల్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ పబ్లిష్ పై క్లిక్ చేయగానే మనకి ఇవన్నీ కూడా సేవ్ అయిపోతాయి. తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి లోగో కనిపిస్తుంది కదా టీ అని, దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ ఎవరి ఛానల్ అని ఉంటుంది అక్కడికైతే మీరు వెళ్ళిపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి అలా వెళ్ళిన తర్వాత ఇక్కడ పైన చూడండి లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ అయితే ఉన్నాయి. మరి ఆ 3 లైన్స్ పై మీరు క్లిక్ చేయాలి. ఆ 3 లైన్స్ పై క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డాష్ బోర్డ్ వీడియోస్ ప్లేలిస్ట్ అన్నీ కూడా కనిపిస్తాయి. మరి వీడియోస్ అంటే ఇప్పుడు మీరు అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కనిపిస్తాయి, ప్లేలిస్ట్ అంటే మీరు క్రియేట్ చేసిన ప్లేలిస్టులు, అనలైటిక్స్ అంటే మీరు ఇప్పటివరకు అప్లోడ్ చేసిన వీడియోస్ ఎంతమంది చూశారు, ఎన్ని అవర్స్ వచ్చింది, వాచ్ టైం ఏంటి, అన్ని విషయాలు ఇక్కడ మీకు అయితే కనిపిస్తుంటాయి. తర్వాత ఇక్కడ వీడియోస్ పై క్లిక్ చేస్తే మీరు ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేశారు అని కనిపిస్తే, మనం ఇంకా అప్లోడ్ చేయలేదు కాబట్టి ఏమీ లేవు. ఇక్కడ అప్లోడ్ వీడియోస్పై క్లిక్ చేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ప్లేలిస్ట్పై క్లిక్ చేసి మీరు ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ న్యూ ప్లేలిస్ట్పై క్లిక్ చేసి ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి కామెంట్స్ అంటే ఎవరైనా మీకు వీడియోస్ కామెంట్స్ చేస్తూ ఉంటారు, ఆ కామెంట్స్ కనిపిస్తుంటాయి. సబ్ టైటిల్స్ ఇస్తే అవి కనిపిస్తాయి. తర్వాత మానిటైజేషన్ ఉంటుంది, మీరు ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మానిటైజేషన్ అంటే మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నప్పుడు మీకు 1000 సబ్స్క్రైబర్ వచ్చిన తర్వాత, 4000 వాచ్ అవర్స్ వచ్చిన తర్వాత మీరైతే మానిటైజేషన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీకు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారో, 4000 అవర్స్ వాచ్ అవర్స్ వచ్చిందో ఆ తర్వాత మీరు అప్లై చేస్తే అది ఎలిజిబుల్ అయితే వాళ్ళు ఎనేబుల్ చేస్తారు. అప్పటి నుంచి మీరు పెట్టిన ప్రతి వీడియో కూడా యాడ్స్ అయితే వస్తూ ఉంటాయి. మరి యాడ్స్ ఎప్పుడైతే వస్తూ ఉన్నాయో మీకు మనీ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు, లోగో పెట్టుకోవచ్చు, బ్యానర్ ఇమేజ్ పెట్టుకోవచ్చు, తర్వాత వీడియోస్ అప్లోడ్ చేయడం ఎలా, మరి టైటిల్ ఎలా పెట్టాలి, డిస్క్రిప్షన్ ఎలా రాయాలి, ట్యాగ్స్ ఎలా వేయాలి, అన్ని విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.